హలో ఎవ్రీవన్, హోప్ ఆల్ ఆఫ్ యూ ఆర్ డూయింగ్ గుడ్ అండ్ స్టేయింగ్ సేఫ్. ముందుగా అందరికీ వినాయక నవరాత్రి శుభాకాంక్షలు అండి. చాలా రోజుల తర్వాత ఒక మంచి కాన్వర్సేషన్ వీడియోతో నేను నా ఫ్రెండ్ మేము ముందుకు వచ్చేసాము. వినాయక చవితి సెలబ్రేషన్స్ ఇక్కడ నేను ఇండియాలో, అక్కడ యూఎస్లో నా ఫ్రెండ్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నది ఈ వీడియోలో మీరు చూస్తారు. కొత్తగా చూసే వాళ్ళకి ఈ వీడియో కొత్తగా అనిపించవచ్చు. సో ఇంట్రడక్షన్ వీడియోని మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఆ వీడియోని చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ and comment, and don't forget to subscribe our channel Adore Amigas. Keep watching for more interesting videos, and now let's get into the video. Hello, ఏంటి ఇంతది అనే కాల్ చేసాం? ఎంతవరకు వచ్చాయి నీ ప్రిపరేషన్స్? ఇప్పటికైతే విగ్రహం తయారు చేయడం అయింది. ఇంకా ఈ రోజుకి ఈ పని అక్కడికి ఆపేసి ఇంకా పడుకోవటమే. నీ పని ఎంతవరకు వచ్చిందా అని కాల్ చేశాను అంతే. నేను ఇదిగో ప్రసాదాలు తయారు చేస్తున్నాను, అయ్యాక పూజకు రెడీ చేసుకొని ఇంకా పూజ చేసుకోవడం. ఓ సరే సరే, అయితే నీ పూజ బాగా చేసుకొని పిక్స్ వీడియోస్ అన్నీ నాకు తర్వాత సెండ్ చేయమని. నువ్వు కూడా బాగా చేసుకొని నీ పిక్స్, ఫొటోస్, వీడియోస్ అన్నీ కూడా నాకు సెండ్ చేయ, ఓకేనా? ఓకే డియర్, బాయ్ బాయ్. బాయ్ బాయ్. చూసారు కదా మా కాన్వర్జేషన్. ఇది వినాయక చవితి రోజు మార్నింగ్ కాన్వర్జేషన్ అనమాట. మా ఇద్దరు సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నాం అన్నది మీరు చివరిదాకా మిస్ చేయకుండా వీడియోని చూడండి. महागणपतिं मनसा स्मरामि, महागणपतिं मनसा स्मरामि, महागणपतिं मनसा स्मरामि, महागणपतिं मनसा स्मरामि, वसिष्ठ वामदेवादि वन्दित महागणपतिं मनसा स्मरामि, वसिष्ठ वामदेवादि वन्दित महागणपतिं. महादेवसुता महादेवसुतं गुरुगुहनुतं, महादेवसुतं गुरुगुहनुतं, मारकोटि प्रकाशं शान्तं, मारकोटि प्रकाशं शान्तं, महाकाव्यनाटकाधिप्रियं. ఇప్పుడు వరకు నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వినాయక చవితి ఎలా చేసుకుందో చూశారు కదా. ఇప్పుడు నేను నాకు ఇక్కడ దొరికిన కొద్దిపాటి అవైలబిలిటీ పూజ సామాగ్రితో నేను యుఎస్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో చూడండి. నేను ఇక్కడ మా పూజకు కావాల్సిన పూలన్నిటినీ మా ఫామ్ నుంచే తెచ్చుకున్నాను. అండ్ అలాగే అక్కడి నుంచే మట్టి తెచ్చుకొని మట్టి వినాయకుడిని తయారు చేసుకున్నాము. మా ఫామ్ నుంచే మట్టిని తీసుకొచ్చి మట్టి వినాయకుడిని తయారు చేయడానికి ముందుగుండానే దాన్ని సోక్ చేసి, ఫిల్టర్ చేసి, బంకమట్టిని తయారు చేసి వినాయకుడిని ఫైనల్గా తయారు చేసిన తర్వాత అయితే చాలా హ్యాపీ అనిపించింది. ఆ మట్టితోనే నేను దీపప్రమిదలు కూడా చేసుకున్నాను, చాలా బాగా వచ్చాయి అవి కూడా. ఆ తర్వాత నేను పూజ కోసం కావాల్సిన 5 రకాల ప్రసాదాలు తయారు చేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ప్రసాదాలన్నింటినీ నేను తయారు చేసుకున్నాను. ఆ విగ్రహం పక్కన కనిపిస్తున్న రెడ్ కలర్ ఫ్లవర్స్ అయితే రెడ్ సన్ ఫ్లవర్స్ అండి. మాకు ఇక్కడ ఉన్న అవైలబిలిటీతో మేమైతే ఈ రకంగా మనస్ఫూర్తిగా పూజను చేసుకున్నాము. మీరు కూడా ప్రతి సంవత్సరం ఇంకా చక్కగా, చాలా ఆనందంగా, మరెన్నో పూజలు ఇలా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గణేష్ నిమజ్జనం కూడా మాకు దగ్గరలో ఉన్న బీచ్లో చేసుకున్నాము. చూడండి ఒకసారి.